वेलकम टू अवर चैनल कहंस वॉल नेनु मी मौनिक ईरोजु मनं मी वीडियोलो उसिरिकाय पच्चडि ए विधंगा तयारु चेसुकोवालो चूद्दामु मुंदुगा दानि कोसम ओक कलायिलो नूने पेट्टुकोनि वेडिन तर्वात उसिरिकायलु वेसि वेयिंचुकोवालि उसिरिकायलु ए विधंगा वेगिन तर्वात नूनेलो नुंचि तीसि विडिगा पेट्टुकोवालि उसिरिकाय पच्चडिकि कावाल्सिनवि वेल्लुल्लि मेंतुलु వేయించి పెట్టుకున్న మెంతులు ఉప్పు కారం శనగ నూనె కావాలి నేనేం చేశానంటే ఒక పెద్ద గ్లాస్ పెద్ద గ్లాస్ తో కారం తీసుకుంటే దానిలో 1/4 అంటే ఒక పావు గ్లాస్ లో ఉప్పు తీసుకున్నాను అలాగే ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా వెల్లుల్లి ఒక 6-7 పెద్ద సైజ్ వెల్లుల్లి ఒలిసి పెట్టుకున్నాను ఆ వెల్లుల్లి మెంతు పిండి అంటే మెంతుల్ని వేయించి పొడి చేసి ఒక స్పూన్ మెంతు పిండి కూడా దీనిలో కలిపాను మొత్తం కలిపి మిక్సీ పట్టాను ఆ తర్వాత అదంతా ఒక గిన్నెలో వేసుకొని నూనె వేసి బాగా కలుపుకోవాలి మనకు ముద్దలాగా వచ్చింది కదా వెల్లుల్లి వేయడం వలన దీన్ని మొత్తం నూనెలో కలిసిపోయేలాగా ముద్దలాగా లేకుండా విడిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఆయిల్లో వేసి శనగ నూనె వేసుకోవాలి మనకు ఉసిరికాయలు వచ్చేసి ఒక పెద్ద డబ్బా అంటే ఒక తవ డబ్బా రెండు సార్లు ఉంటాయి కదా అన్ని ఉసిరికాయలకి మనం ఇక క్వాంటిటీ తీసుకోవాలి కారం వచ్చి ఒక పెద్ద గ్లాస్ అంటే ఒక అరషోడు కారం ఒక 1/4 అంటే పావు అరగిద్దరు ఉప్పు వేసుకోవాలి ఒక 5-6 వెల్లుల్లి పెద్దవి ఒక స్పూన్ మెంతు పిండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత చూసారు కదా బాగా నూనెలో కలిసిపోయింది కారం ఆ తర్వాత ఈ ఉసిరికాయలు వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా దీనిలో వేసుకోవాలి గహన్ పక్కన కూర్చొని ఒక్కొక్కటి విసిరేస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు ఉసిరికాయలని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా చేస్తే చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది అలాగే మనకి చాలా రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది శనగ నూనెని కొంతమంది వేడి చేసి చల్లారిన తర్వాత పోస్తారు అలా కాకుండా ఇలా డైరెక్ట్గా పోయడం వల్ల మనకి మంచి స్మెల్ కూడా శనగ నూనె స్మెల్ కూడా వస్తుంది కదా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత బాగా కలిసిన తర్వాత మనం దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో రెసిపీ అనేది మనకి కామెంట్లో పోస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇదంతా ఒక డబ్బాలో పెట్టుకున్నాము ఆ తర్వాత మనం చిన్నప్పుడు మామిడికాయ పచ్చడి అలా పెట్టిన తర్వాత గిన్నెలో కారం మనకి ఆ కారంలో కొంచెం రైస్ వేసి కలుపుకొని పెట్టేవాళ్ళు కదా పెద్దవాళ్ళు అలాగనే మేము కూడా తింటున్నాం మేము పండగ కోసమని ఇంటికి వచ్చాము ఫ్యామిలీ అంతా కూర్చొని అలా సరదాగా ఉసిరికాయ చట్నీ పెట్టుకొని ఇలా ఒక్కొక్క ముద్ద తింటూ ఉన్నాము యాక్చువల్గా మీకు వీడియోలో కనిపిస్తున్నది మా చెల్లి ప్లస్ తోటికోడలు రెండు తనే ఆ బుడ్డోడేమో వాళ్ళ అబ్బాయి గహనేమో మా అబ్బాయి చూసారు కదా ఇలా అందరం ఒక్కొక్క ముద్ద తింటూ ఉన్నాం టేస్ట్ వచ్చి చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ